అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబర్కాతు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, గత కొన్ని నెలల క్రితం ఒక వీడియో పెట్టడం జరిగింది. దిష్టి తగిలినప్పుడు ఏమి చేయాలి అన్న దాని మీద. దాని కింద కొందరు సోదరులు కామెంట్ చేయడం జరిగింది, ఆ దువాని కొద్దిగా డిస్ప్లే చేయండి, మేము చూసి నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది, మరియు అది అరబీలో చెప్పడం వల్ల మాకు నేర్చుకోవడం అవటం లేదు, దాన్ని తెలుగు భాషలో కూడా లిపి రూపంలో రాసి పెట్టినట్లయితే మనకి కొద్దిగా నేర్చుకోవడానికి బాగుంటుంది అని చెప్పడం జరిగింది. దాని గురించే ఈ యొక్క వీడియో పెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ దువాలను కంఠస్థం చేసి గుర్తు చేసుకుంటారని ఆశిస్తున్నాను. దిష్టి తగిలినప్పుడు ఈ రెండు దువాలను మనము చదివి ఊతుకున్నట్లయితే, లేదా వేరే వారికి చిన్న పిల్లలకి కానీ దిష్టి తగిలింది అని అనిపించినప్పుడు ఈ దువాలను చదివి వారిపై ఊదినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా వారికి షిఫాను, వారి యొక్క స్థితిని బాగు చేస్తాడు మరియు వారికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. దువాలు ఈ విధంగా ఉన్నాయి. అల్లాహుమ్మ అజ్హిబ్ హర్రహ వ బర్దహ వ మర్జహ. ఈ దువా యొక్క అర్థం ఏమిటంటే, ఓ అల్లాహ్, నీవు ఇతని వేడిని చలిని రోగాన్ని దూరం చెయ్యి. మరి వేరొక దువా ఏమిటంటే, ఉయిజుక బి కలిమాతిల్లాహి తామ్మాతి మిన్ షర్రి కుల్లి షైతాని వ హామ్మాతి వ మిన్ కుల్లి ఐనిల్లామాతి. ఈ దువా యొక్క అర్థం ఏమిటంటే, అల్లాహ్ యొక్క సంపూర్ణ వచనాలతో శైతాను కీడు నుండి, బాధ పెట్టే ప్రతి జంతువు కీడు నుండి, దిష్టి తగిలే ప్రతి కన్ను యొక్క కీడు నుండి అల్లాహ్ యొక్క శరణు వేడుతున్నాను. ఈ దువాలను డిస్ప్లే కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ దువాలను స్క్రీన్షాట్ కానీ ఈ యొక్క వీడియో డౌన్లోడ్ చేసుకొని కంఠస్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వతాలాతో మనందరికీ ధార్మిక జ్ఞానాన్ని నేర్చుకునే భాగ్యాన్ని మరియు చివరి శ్వాస వరకు ఇస్లాంపై నడిచే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరుద్దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.